Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. సంహౌ యు డోంట్ లైక్ మీ టు ఎంజాయ్ ద లైఫ్. నో మిస్టర్ గోపి, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య, అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్, వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం, అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ తీసుకుంది సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది, అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణుడులా రాతలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పరి మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తట్టాలు పడుతూ ఉంటాడు.